బీజేపీ నేత లంకా దినకర్ ఉన్నారు టెలిఫోన్ లైన్ లో వారితో మాట్లాడదాం. దినకర్ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. దినకర్ గారు ఏమంటారు, టీటీడీ నిర్ణయం పునరుద్ధరించారు మళ్ళీ ఉదయాస్తమన సేవ, మామూలు రోజుల్లో అయితే కోటి రూపాయలు, శుక్రవారం నాడు అభిషేకం, మేల్చాటు వస్త్రం తదితరాలు ఉంటాయి కాబట్టి కోటిన్నర, 25 సంవత్సరాల పాటు డొనేట్ చేసిన వాళ్ళు 5 కుటుంబ సభ్యులతో ఏడాదికి ఒక్కరోజు, మామూలు రోజుల్లో అయితే 1 కోటి రూపాయలు, శుక్రవారం దర్శనం కావాలంటే 1.5 కోటి చెల్లిస్తే 25 సంవత్సరాల పాటు దాన్ని వాడుకోవచ్చు. ఈ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చారు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం. టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రంగానే చూడాలి కానీ వీళ్ళు ఆదాయ వనరుగా చూస్తున్నారు. అది ఏమాత్రం వాంఛనీయం కాదు. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఈరోజు మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముందు టీటీడీకి సంబంధించినటువంటి డిపాజిట్లు తరలించాలని చూశారు, నగదుల్ని తీసుకెళ్లి మానిటరీ చేయాలి బ్యాంకుల ద్వారా అని చెప్పి చూశారు. వీటన్నింటినీ కూడా వ్యతిరేకత వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారు. టీటీడీ ఆస్తులు, వేలాది కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్తుల్ని, ఏ స్థలాల్ని, పొలాల్ని, ఇటువంటి వాటిని, విలువైన ఆస్తుల్ని అమ్మాలనే ప్రయత్నం చేశారు. వాటన్నిటినీ కూడా మనం సమర్థవంతంగా ఎప్పటికప్పుడు మనం విమర్శ చేయటము, దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం వల్ల కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎస్ గా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, అన్య మతస్థులు ఎవరిని కూడా టీటీడీలో ఉద్యోగంలో ఉండనీయకుండా వారి వారి డిపార్ట్మెంట్ కి పంపించాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే, దానికి మూల కారణం ఏంటంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇటువంటి ఆదాయ వనరుగా చూసి ఈ యొక్క టీటీడీని ఏ విధంగా అయితే వీళ్ళు వ్యవహరిస్తున్నారో దాని నుంచి పక్కకి, ఏదైతే వాస్తవంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో భక్తులకి ఆ యొక్క విధానంతో నడవాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాల్ని తర్వాత సీఎస్ గా ఉన్న ఆయన్ని కూడా ఏం చేశారని మనం చూసాం. ఇవన్నీ కూడా చూస్తా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు. మధ్యలో ఏదో సాంప్రదాయ భోజనం అని చెప్పి దాన్ని కూడా, దాని ద్వారా ధన ప్రవాహాన్ని ఏ విధంగా రాబట్టాలి అనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూస్తా వచ్చాం. ఇది ఏమాత్రం కూడా వాంఛనీయం కాదు. ఇప్పుడు భక్తి అనేటటువంటి దాన్ని దేవుడిని డబ్బులతోటి కొలిచేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే ఎవరైతే భక్తులు ఉన్నారో వారు విరాళాలు ఇస్తున్నారు, అలాగే వివిధ రకాల కానుకలు ఇస్తున్నారు. వాటి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలి అనే భావన వెళ్ళకుంటే ఆ యొక్క విరాళాలను కానీ డొనేషన్స్ కానీ ఆ సేవా కార్యక్రమానికి నేరుగా ఇవ్వమని అడగొచ్చు. ఈ విధంగా దేవుణ్ణి అడ్డం పెట్టి, దేవుడి దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి వ్యాపార కేంద్రంగా మారుద్దాం అనేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఏమాత్రం కూడా వాంఛనీయం కాదు. ఇటువంటి వాటిని భారతీయ జనతా పార్టీ కాదు, హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని ఎలవ్ చేయరు, దాన్ని సమర్థించరు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది ఒక ఉద్యమ రూపంలో కార్యాచరణ దాల్చి ఈ యొక్క విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇటువంటి విధానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హిందూ ఆచార సాంప్రదాయాన్ని ఆచరించే వారు ఎవరు కూడా దీన్ని ఆక్షేపించరు ఈ చర్యని. అలాగే ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమరావతిలో ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వాస్తవ నమూనా ఏదైతే ఉందో దాని ప్రకారమే నిర్మించి తీరాలి. మీరు దేవుడి గుడి కట్టడానికే మీకు ఇన్ని రకాల పిల్లి బొగ్గులు వేసేవాళ్ళు, ఈ యొక్క డొనేషన్ ద్వారా మేము సేవ చేస్తా ఉంటే నమ్మేటటువంటి దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. స్పష్టంగా చెప్తున్నాము, తిరుపతిని వ్యాపార కేంద్రంగా మార్చొద్దు. ఇది ఆధ్యాత్మిక కేంద్రం, హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి అంశము. అంటే 1 కోటి రూపాయలు కోరుకుంటున్నారు, రూపాయి ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరినైనా అక్కడ ఎలా చేసి కూర్చోబెట్టా. భక్తి భావం ఉండేటటువంటి ఇటువంటి అంశాలకు సంబంధించి భక్తుల్ని భక్తి మార్గంలోనే చేయాలి కానీ వ్యాపార మార్గంగా దాన్ని మలిచి ఈ విధమైనటువంటి చర్యలు చేయటం అనేటటువంటిది ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి కలియుగ దైవం అయినటువంటి ఇష్టదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ దీన్ని మటుకి తక్షణం వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎలా వెంకటేశ్వరరావు